బట్టలకు జవాబుదారి మనిషిని జస్ట్ స్టీవర్డ్ అనగా అప్పగించబడింది యజమానుడు తిరిగి చేయాలి పేదవాడే ఆ యజమాని అని తన బట్టలు ఇచ్చేసినట్టు దేవుడు ఏదో తెలియాల ఈ రోజున ఈ రెండు అంశాలను ధ్యానం చేద్దాం ఒకటి ఆ కౌలు దారిన దుర్మార్గం మన జీవితంలో ఉందేమో చూసినట్లయితే ముఖ్యంగా ఎవరి ఈ యొక్క దుర్మార్గం కౌలుదారు అంటే అలనాటి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అలనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఈ విధముగా అనేక విధాలుగా దేవుడు పంపిన ప్రవక్తలు హింసించేవారు మొట్టమొదటిగా ఇర్మియా అనే ప్రవక్తను దేవుడు పంపగా దేవుడు చెప్పమన్న మాటలు ఇర్మియా పలకగా ఏమైంది ఆ ప్రజలు ఆయనను కొరాతు కొరకు శిక్షిస్తారు రెండు చేతులు రెండు కాళ్ళు కొయ్యలు కట్టి గాల్లో ఎలాడిస్తారు ఆకాశానికి భూమికి మధ్య ఇర్మియా బాధలను చూస్తున్న ఆయన కొట్టి చావ కొట్టు వదిలేస్తారు ఇర్మియాను అనేక బాధలు చూసిన తర్వాత పెద్ద కోతులు పెట్టి మూత వేసేస్తారు ఒక భయంకరమైన కోతులు ఇర్మియాను ఇర్మియా దేవుని పేరిట రాగా దేవుని మాట చెప్తుండగా ప్రజలు హర్షించలేదు ప్రజలు వినిపించుకోలేదు ప్రజలు హింసించారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ కౌలుదారులు యజమాని సేవకు హింసించడం అంటే ఇజ్రాయేలు పెద్దలు ఇజ్రాయేలు నాయకులు దేవుని ప్రవక్తలందరిలో ఈ విధముగా హింసించారు దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇర్మియా హింసించారు రెండవ ప్రవక్త ఉరియా ప్రవక్త ఉన్నాడు ఉరియా ప్రవక్తను కూడా ఆయన జెహోకీం అనే రాజు హింసించడానికి ప్రయత్నిస్తే ఈయన భయపడిపోయి ఐగుప్తుకు పారిపోతాడు ఎక్కడికి పారిపోతాడు ఐగుప్తుకు పారిపోయిన అతన్ని వెతికి వెంటాడి వెంటాడి తీసుకుని వచ్చి అతన్ని చంపేసి అనాథ సభగా విసిరిపడేస్తాడు అతని శరీరాన్ని దేవుని యందు ప్రియుల దేవుడి యొక్క ప్రవక్త ఉరియా అనే ప్రవక్తను ఇంత కోరాతి కోరంగా ఆ రాజు ఆ పెద్దలు ఆ యొక్క సంఘస్థులందరూ కలిసి ఆ యొక్క రాజ్యంలో ఉన్న పెద్దలందరూ కలిసి హింసించడం జరిగింది దేవుని ఎన్నికీలా దేవుని పేరిట వచ్చిన ప్రవక్తలను హింసించిన కౌలుదారు మరణాలు ఇజ్రాయేల్ ప్రజలు పెద్దలు నాయకులు మూడో వ్యక్తి జెకర్యా జెకర్యాను సైతము ఈ విధంగానే ప్రజలు హింసించి ఆయన కూడా చావ బాధలు బాధి విడిచిపెట్టేస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇవన్నీ తెలిసినటువంటి ఇవన్నీ తెలిసిన ప్రభు వాళ్ళ దుర్మార్గాన్ని ఈ ఉపమానంలో చెబుతూ ఉన్నారు ఈ రోజున మనందరము మన జీవితాలను ప్రశ్నించుకోవాలి ఆత్మలను పరిశీలి చూసుకోవాలి హౌ డు యు ట్రీట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హౌ డు యు ఆనర్ ద ప్రీస్ట్ ఆఫ్ క్రైస్ట్ గురువుల పట్ల దైవ సేవకుల పట్ల దేవుని సేవ చేసే వారి పట్ల మీరు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారా నేనేం కొట్టమండి కానీ మేము పలికే మాటలు రాళ్ళ దెబ్బల కన్నా ఘోరమైనది నువ్వు చేసే చెడు ప్రచారం వారి సరిగ్గా సేవ చేయడానికి ఆటంకంగా ఉంటుంది నోటి మాట కత్తి పోటు కన్నా భయంకరమైనది నమ్మక ద్రోహం కత్తి పోటు కన్నా భయంకరమైనది యేసు ప్రభుని గాయపరిచింది ఆ కొరడ దెబ్బలు కాదేమో యేసు ప్రభుని గాయపరిచింది ఆ ముండ్ల దెబ్బలు కాదేమో యేసు ప్రభుని గాయపరిచింది క్యాండల్ నుంచి మూవేయడం కాదేమో శివ బాధ కాదేమో యేసు ప్రభుని గాయపడింది తెలుసా నమ్మక సొంత మిత్రుడే శిష్యుడే దొంగ ముద్దు పెట్టి అప్పగించాడు చూడు నమ్మక ద్రోహం చుట్టూనే ఉంటాం పక్కనే ఉంటాం నీతోనే ఉంటామంటాం వెనకాతలకి వెళ్ళి తీయాల్సిన కోతులన్నీ తింటున్నాం నాకు తింటారని చెప్పట్లేదు నేను డోంట్ మిస్అండర్స్టాండ్
డోంట్ మిస్ అండర్స్టాండ్ ఫాదర్ ఎలా చెప్పారంటే ఫాదర్ ఎవరైనా చేశాడు ఎవరు నాకు ఎవరు ఏం చేయలేదు ఓకే వాక్యం వచ్చింది కనుక ఇది మనకి మన జీవితాల్లో ఇటువంటి ఉండకూడదు చెప్తున్నాడు అంతే ప్రతిదీ నాకు అడగద్దు నాకు సే సంబంధం లేదు ఇందులో ప్రియమైన సహోదరి సహోదరుల తేనె పూసిన మాటలు లోపల విద్వేషాలు ఉన్న హృదయం ఇది దీని మూలంగా అలనాటి ఆ యొక్క కౌలుదారులు ఆ సేవకుని హెచ్చించినట్లుగా ఈ రోజున మీరు మీ మాటల ద్వారా మీ పుట్టుల ద్వారా మీ విమర్శల ద్వారా మీ చెడు ప్రచారాల ద్వారా ప్రస్తుతం పనిచేసినటువంటి గురువులు లేదా మనవాసుల సేవలకు అడ్డంకి పెడుతున్నారు ఆటంకం అవుతున్నారు యు డోంట్ అలౌ మీ టు వర్క్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ యువర్ క్రిటిసిజం బేస్లెస్ క్రిటిసిజం యూజ్లెస్ క్రిటిసిజం మీరు ఫ్రీగా ఉంటేనే నేను 100 రెట్లు శక్తితో పనిచేయగలను అవునా ఎప్పటికప్పుడు ముళ్ళ కంపలు వేస్తే ఈ ముళ్ళ కంపలే చూసుకోవాలా సేవే చేయాలా చెప్పండి టెల్ మీ నా జీవితం అంతా ఈ చస్యంత అయిపోకూడదు గురువుల జీవితం ఇక్కడే కాదు ఎక్కడైనా నన్నే కాదు ఎవరినైనా ఇప్పుడే కాదు తర్వాత రోజుల్లో అయినా అందుకే అంటాడు ఓ లార్డ్ ఓపెన్ మై లిప్స్ దట్ ఐ మే ప్రైజ్ యువర్ నేమ్ ఎవ్రీ మార్నింగ్ గురువులు అమ్మగారులు తెల్లవారు లేచిన వెంటనే ఉదయకాల ప్రార్థన ప్రారంభించడానికి ఓ లార్డ్ ఓపెన్ అవర్ మై లిప్స్ ఐ షల్ ప్రైజ్ యువర్ నేమ్ నీ నామాన్ని స్తుతించడానికి నా నోటిని తెరువు కానీ కిచుకిచు బుచ్చుబుచ్చు పలకడానికి కాదు వాడిని నాగడానికి వీడిని పేగడానికి కాదు యుద్ధాలు రకరకాలండి ఒక రోజుల్లో రాళ్ళు ఇసుకునేవారు అదొక రకమైన యుద్ధం ఆ తర్వాత రోజుల్లో బాణాలు ఇసుకునేవారు అది ఒక రకమైన యుద్ధం ఆ తర్వాత రోజుల్లో తుపాకీలు పెంచుకునేవారు అది ఒక రకమైన యుద్ధం డెవలప్మెంట్ ఆ రోజుల్లో తర్వాత రోజుల్లో బాంబులు ఇసుకునేవారు అదొక రకమైన యుద్ధం ఇప్పుడు మరొక రకమైన యుద్ధం ఏంటంటే వైరస్ పంపిస్తున్నారు అదొక రకమైన యుద్ధం దాన్ని మించిన భయంకరమైన యుద్ధం లేనిపోని మాటలు లేనిపోని విమర్శలు లేనిపోని కథలు ప్రచారం చేయడం తద్వారా వాడు ఏం పని చేయలేడు వాడు నాశనం అయిపోతాడు వాడు బాధపడతాడు వాడు ఏడుస్తాడు చాలు దేవుని ఎందుకు ప్రియమైన సహోదరి సహోదర అటువంటి కౌలుదారులుగా మనము ఉండకూడదు ఆనాడు ఇర్మియాను హింసించినట్లుగా ఉరియాని హింసించినట్లుగా చక్రయాని హింసించినట్లుగా దైవ కుమారుని శిలువ వేసినట్లుగా దైవ కుమారుని నమ్మక ద్రోహం చేసినట్లుగా మీ దగ్గరికి వచ్చినటువంటి గురువులను ప్రవక్తలను దైవ సేవకులను సమస్తాన్ని విడిచి వచ్చి మీరే సమస్తము మీరే తల్లి మీరే తండ్రి మీరే అన్న మీరే అక్క మీరే తమ్ముడు మీరే చెల్లి అన్నట్లు వచ్చిన వ్యక్తులను డోంట్ చీట్ డోంట్ ట్రబుల్ డోంట్ డిస్టర్బ్ కొంతమంది వదులాలు రాస్తారు వాట్ నాన్ సెన్స్ వై డూ డిస్టర్బ్ కొంత మెసేజ్ పెడతారు ఫాదర్ గారు మెసేజ్ పెడతారు నాకు ఏం పని పడలేదా నీ మెసేజ్ పెట్టుకుంటాను జీవితాన్ని ఒక మాట నిన్న ఈ మధ్య కాలంలో ఫాదర్ అండి మీరు ఒక ప్రాబ్లం ఉన్నదండి ఒక ఫ్రెండ్లీగానే చెప్పారు కోపం కాదు కానీ ఏంటి అంటే మీరు మెసేజ్ సమాధానం ఇవ్వరండి ఎస్ నేను మెసేజ్ నాకు లెక్క ఉంది నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది ఏంటి మీరు 10 సంవత్సరాలు గురువు సుమారు 11 ప్లేసులు మారారు ప్రతి ఒక్క ప్లేస్లో ఒక 10 మంది పరిచయం అవుతారు 50 మంది గుర్తుంటారు 20 మంది బాగా గుర్తుంటారు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు అనుకుందాం ఒక విచారంలో 10 విచారాలకి 10 × 10 ఎంతమంది 100 మంది నాకు చుట్టూ ఉంటారు ఈ 100 మందిలో 50 మంది మెసేజ్ పెట్టారు అనుకుందాం ఓకే ఈ 50 మందిని రిప్లై ఇచ్చారనుకో But how are you? Fine. And I come to that. What are you doing? Maravad Jappa. Atta I come to that. Where are you going? Maravad Jappa. Hindi ki baat lage ni. And message karta ni so other approach as that. I cannot waste my time on these things. That's my main point. Vakada gitto vakada gitto gadawa. Ya
needed, necessary. మరి బాగలేదా నీ మెసేజ్ పెట్టి ఎలా ఉన్నావయ్యా మరి అవసరం అన్నాడా నీ మెసేజ్ పెట్టి ఎలా ఉన్నావయ్యా బాగున్నావా ప్రార్థన చేస్తున్నాను అంతేగాని అనవసరంగా అది విన్నా సో ఈ విధంగా చిన్నకి మాటకి చిన్నదాని